నమస్కారం నేను సీనియర్ ఇన్స్పెక్టర్ హిమాంషు రావత్ని క్రైమ్ పెట్రోల్ కి మీ అందరికీ స్వాగతం మా దగ్గరికి విచిత్రమైన కేసు వచ్చింది ఊహించుకోండి మీకు దెబ్బ తగిలింది ప్రపంచమంతా మీకు దెబ్బ తగిలిందని చెప్తోంది దెబ్బ తగిలిన సంగతి మీకు తెలుసు దెబ్బ తగిలిందని ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా లేరు అలాంటి వాళ్ళని మీరు ఏమంటారు పిచ్చోళ్ళనా మా దగ్గరికి వచ్చిన ఆ కేస్ కి ఎటువంటి పిచ్చి లేదు పరిస్థితుల వల్ల ఎవరైనా సరే పిచ్చి వాళ్ళు కావచ్చు ఈ నేరస్తుడు మెల్లమెల్లగా వార్నింగ్లు ఇచ్చాడు కానీ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు నిషా సాయంకాలం మార్కెట్ నుంచి ఏం తెమ్మంటావు అరే ఏమైందమ్మా బాగా తల్లొప్పిగా ఉందా అక్క ఏమైంది రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నా నీకేమో ఒంట్లో బాగాలేదు పైగా ఆఫీస్కి వెళ్తానంటున్నావు అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు పల్లెటూరులో ఎన్జిఓ క్యాంప్ ఉంది అక్కడికి వెళ్తున్నాను అంతే నీకింకా తలనొప్పిగా ఉంది కదా నేను నీతో ముందే చెప్పాను కదా మెడిసిన్స్ తీసుకోవడం మానేయమని ఇప్పటికైనా డాక్టర్కి చూపించు అరే నాకేం కాలేదు లేదు నీకు బాగాలేదు ఇప్పుడు బాగానే ఉంది నేను బయలుదేరుతున్నాను అరే నేను చెప్పేది కాస్త విను బాగా నా మాట విను నమస్కారం అక్క ఎలా ఉన్నావు సల్మా నేను బాగున్నాను సరే కానీ తీసుకో అక్క దీంతో పాటు ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇవ్వండి ఈ మధ్య మాటిమాటికి కళ్ళు తిరుగుతున్నాయి నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అని విన్నాను సమయానికి నీ హస్బెండ్ని కంట్రోల్ చేస్తుంటే నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆల్రెడీ నీకు ముగ్గురు పిల్లలున్నారు ఇది నాలుగవది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే చచ్చిపోతావు నన్నేం చేయమంటారక్క మీకంతా తెలుసు కదా అదే కాక ఇంతవరకు సరే నా గురించి దిగులు పడకండి నాకేం కాదులే టాబ్లెట్ మాత్రం ఉంటే ఇవ్వండి అక్క ఇదిగో కాస్త జాగ్రత్తగా ఉండు ఏమైందమ్మా నాకు ఇక్కడి నుంచి మొబైల్ సౌండ్ వినిపించింది అమ్మా నువ్వేదో కలగని ఉంటావు నువ్వు ఫోన్ కొనిస్తేనే కదా సౌండ్ రావడానికి నువ్వు హై స్కూల్ పాస్ అయ్యి వెళ్లేంత వరకు నీకు మొబైల్ ఇవ్వను ట్యూషన్ టైం అవుతుంది వెళ్ళు ట్యూషన్కి వెళ్ళు 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 ఆ సరే సరే వెళ్తున్నానులే కైలాష్ తరుణ్ రాలేదేంటి వాడికి ఒంట్లో బాగోలేదని రాలేదు రండి అందరూ నోరు తీర్చేసుకోండి పదండి నిషా ఏంది నిషా 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 అక్క ఏమైంది అక్క ఏమైంది ఒంట్లో బాగాలేదా కాస్త మంచినీళ్ళు తీసుకురండి కాస్త కాళ్ళు తిరుగుతున్నాయి ఏమంటున్నావు అగర్వాల్ నేను చెప్పేది నిజమే రిపోర్ట్లో అలాగే ఉంది నిషా 1 మంత్ ప్రెగ్నెంట్ సుశీల్ ఇప్పుడే నువ్వు ఓర్పుగా ఉండాలి నేను చెప్పేది నిజం రిపోర్ట్స్ ఎందుకు ఇలా వచ్చాయో నాకు అర్థం కావటం లేదు నేను ప్రెగ్నెంట్ ఎలా అయినా తెలియడం లేదు నేను నిజమే చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు అందరి ముందు మాకు తలవంపులు తీసుకొచ్చావు ఇద్దరూ కలిసి తిరిగింది కాకుండా ఇప్పుడు నాటకాలు ఆడుతున్నా అసలు నేనేమనుకున్నాను మీరేం చేస్తారు ఇదేంటి మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు అంకుల్ హజిత్ నిషా నీతోనేగా కలిసి తిరిగింది ఆ పుట్టబోయే బిడ్డ నీ బిడ్డ కాక ఇంకెవరి బిడ్డ అవుతుంది
ఆంటీ మీరు ప్రశ్న నన్ను కాదు ఆంటీ మీ అమ్మని అడగాలి ఆంటీ అమ్మ నాన్న నేను చెప్పేది నమ్మండి నేను ఎవ్వరితోటి తిరగలేదు ఆజిత్తోనే కాదు ఎవ్వరితోటి తిరగలేదు మాట్లాడరే ఇప్పుడు జవాబు చెప్పండి ఎవడకో పుట్టేవాడిని నాకు అంటగట్టాలని చూస్తున్నారా మా అమ్మకి ఆల్రెడీ ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు ఇప్పుడు జరిగిన విషయం గానీ తెలిసింది అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి మూరుకులాగా నేనే ముందుకొచ్చానని నన్ను తిడుతుంది అలా అంటావేంటి అజిత్ దయచేసి నన్ను నమ్ము నమ్మాలా నువ్వే నమ్మక ద్రోహం చేసావు నిషా నమ్మకం గురించి మాట్లాడకు సిగ్గుగా ఉంది ఈ పని చేయడానికి నీకు సిగ్గు అనిపించలేదు చిక్క నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నిషా నాన్న అక్కకి ఒంట్లో బాగోలేదు ఒకవేళ ఇలా అయిండొచ్చు కదా డాక్టర్స్ రిపోర్ట్స్ మార్చిచ్చుండొచ్చు నువ్వు నాకే చెప్తావే ఏది మంచిదో ఏది చెడ్డదో అని దీని గురించి నీకు మొత్తం తెలుసు కదే చెప్ప నిషా నువ్వు చెప్పు ఎవడితో తిరిగి ఈ చెండాల పని చేసావే నేను ఎవరితోటి తిరగలేదు నాన్న ఎందుకు అర్థం చేసుకోవటం లేదు నా విషయంలో ఎవరు మిస్బిహేవ్ చేసినట్టున్నారు నాన్న మనం పోలీసులకి కంప్లైంట్ చేయాలి నీకేమన్నా మతిపోయిందేంటే ఏమని చెప్తావు పోలీసులకి దెయ్యం వచ్చి కడుపు చేసిందని వాళ్ళతో చెప్తావా ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఈ సంబంధం చెడిపోవాలనుంది చెడిపోయింది ఇప్పుడు పోయిన పరువు చాలు ఇంకా పోగొట్టుకోనా వచ్చే వారమే నీకు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా నీకు అబార్షన్ చేయించేస్తాను ఈ విషయం ఎంతటితో నువ్వు మర్చిపో అదెలా సాధ్యం ఒక అమ్మాయికి తనకే తెలియకుండా తను ఎలా గర్భవతి అయింది అది మాత్రమే కాదు ఆ బిడ్డకి తండ్రి ఎవరో కూడా తెలియదు ఇస్ ఇట్ పాసిబుల్ ఈ ప్రశ్న మమ్మల్ని అందరినీ షాక్ కి గురిచేసింది మాకు సమాధానం లభించింది కానీ అది ఇంకా షాకింగ్ గా ఉంది ప్రమాదానికి సంకేతం ఇంటి గుమ్మం వరకు వచ్చింది అందరికీ వినిపించింది కానీ దాని గురించి ఆలోచించి అర్థం చేసుకోవడానికి ముందే అనర్థం జరిగిపోయింది చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించండి ఓకే సార్ శవాన్ని ముందుగా ఎవరు చూశారు సార్ నేనే చూశాను సార్ ఇక్కడికి ఎందుకు వచ్చావు సార్ నేను పొద్దున్నే కడుపును పొసేయట వచ్చాను సార్ ఇక్కడికి వస్తే ఈ శవం కనిపించింది అందుకే భయం వేసి మీకు ఫోన్ చేశాను సార్ ఎవరో గొంతులు చంపేశారు బాడీని చూస్తుంటే ప్రాణాలు కాపాడుకోవడం కోసం చాలా స్ట్రగుల్ అయినట్టుగా కనిపిస్తోంది తను ఎవరికైనా తెలుసా నాకు తెలియదు సార్ కానీ పక్కన ఒక గార్డెన్ ఉంది సార్ అక్కడికి ఎప్పుడు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తూ ఉంటారు ఒకవేళ అక్కడి నుంచి వచ్చి ఉంటుంది సార్ కొంచెం దూరంలో ఇవి దొరికాయి ఈ కార్డ్ ఏమైంది సార్ ఇది ఎన్జిఓలో పనిచేస్తున్న ఎంప్లాయీ కార్డ్ సార్ గుడ్ కేర్ ఎన్జిఓ నిషా శర్మ ఈ ఎన్జిఓ ఎక్కడుందో కనుక్కోండి అలాగే వీళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి ఇక్కడికి దగ్గరలో పార్క్ ఉంది కదా అక్కడ కూడా వెళ్ళి కనుక్కో నిన్న సాయంత్రం ఈ అమ్మాయిని ఎవరితో చూసాను కనుక్కో సార్ అరే సారీ అరే పర్వాలేదు థాంక్యూ ఓకే ఓకే మానేషా నిన్న సాయంత్రం పార్కుకు వెళుతున్నానని చెప్పి వెళ్ళింది తొందరగా తిరిగి వస్తానంది రాత్రి అయినా సరే తిరిగి రాలా మేము పార్కు దగ్గర వెతికి చూసాం తను ఎక్కడ కనిపించలేదు పార్క్ దగ్గర లేకపోయేసరికి సరే ఇంటికి వచ్చిందేమో అని మేము ఇంటికి వచ్చాం రాలేదు సార్ అసలు పార్క్ ఎందుకు వెళ్ళింది ఎవరైనా కలవడానికి సార్ నాతో నిషా పార్క్ కు వెళ్తానని చెప్పింది ఇంకేమీ చెప్పలేదు సార్ రితు నువ్వేదో చెప్పావు కదా నిషా చెప్పింది ఎవరు నమ్మలేదని ఇంతకేంటది మా నిషా ప్రెగ్నెంట్ అయింది సార్ అయితే తనకి ఇంకా పెళ్లి కాలేదు సార్ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరన్న విషయం
తనకే తెలుసు అంటే మా అమ్మాయి చెప్పింది సార్ తనకి ఎటువంటి చెడు సావాసాలు లేవు అని తను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదంది మరి ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది సార్ సంగతి తనకే తెలియదు సార్ కానీ తనకి తినడానికి ఏదో ఇచ్చి ఇలా చేశారని చెప్పింది మేము తన మాటలు నమ్మలేదు సార్ మేము అంటే తల్లిదండ్రులను నమ్మాం సార్ బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు మేము అజీద్ అనే కుర్రాడితో పెళ్లి ఫిక్స్ చేసాం అది ఆగిపోయింది మీరందరూ మాతో పాటు రావాలి నిషా చెప్పింది ఒకవేళ నిజమైతే ఆ బిడ్డ వల్లే తన ప్రాణాలు కూడా పోయి ఉండొచ్చు ఆ బిడ్డకు తండ్రి ఎవరని సీక్రెట్ గా ఉంచాలనుకుందేమో తనకి ఎవరైనా క్లోజ్ గా ఉండే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా వాళ్ళ మీద మీకు అనుమానం ఉందా వాళ్ళు ఇలా చేస్తుండొచ్చుగా లేక ఎవరైనా కాపాడడానికి అబద్ధం చెప్పిందా హక్కుకి అజిత్ తో పెళ్లి జరగాల్సి ఉంది ఒకవేళ తనకి తెలుసుంటే అబోర్షన్ చేయించుకుని ఉండేది కదా అందరికి తెలిసేంత వరకు ఎందుకు వెయిట్ చేస్తుండేది విషయం కూడా ఇంత దూరం వచ్చేది కాదు సరే మీరు బయలుదేరండి సార్ నిషా బాడీ దొరికిన చోట దగ్గరలో ఒక పార్క్ కూడా ఉంది ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎవరికి నిషా తెలియదని చెప్పారు సార్ ఆ చోట జనసంచారమే ఉండదు ఒకవేళ ఎవరైనా దీని అడ్వాంటేజ్గా తీసుకుని నిషాను ఏమైనా చేయడానికి ప్రయత్నించుండాలి ఆ ప్రయత్నంలో చంపేస్తుండొచ్చు ఎందుకంటే స్ట్రగుల్ అయింది అవకాశం ఉంది తనకెవరో కావాలని మత్తుమందిచ్చి తనని బలాత్కారం చేస్తుంటారని నిషా అనుమానం తన అనుమానమే నిజమని ఒక్క క్షణం అనుకుందాం ఒకవేళ తను మన దగ్గరికి వచ్చుంటే ఎవరి బండారా బయటపడేదో మనకు తెలుసుండేది అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ ఆ సీక్రెట్ దాచడం కోసం ఎవరో నిషాను పార్క్ రమ్మని అక్కడ తనని చంపేశారంటారా మనం అన్ని ఆప్షన్స్ ని ఓపెన్ గా చూడాలి నువ్వు పంచేయి నిషా కాల్ రికార్డ్స్ అన్నిటిని చెక్ చేయి ఎవరిని కాంటాక్ట్ చేసిందో తెలుసుకో ఎన్జీఓకి వెళ్ళి కనుక్కో అలాగే నిషాని పెళ్లి చూసుకోబోయే వాడి పేరు ఏంటి అజిత్ సార్ తనను కూడా పిలిపించు సార్ ఏదిగో తాగు ఇలా చూడు వాళ్ళంటి లోకల్ బ్రాంచ్ ఏవి నేను తాగను అంటే అదేంటి ఇది పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తుంది కావాలా అలాంటివి నేను తాగను నువ్వే తాగు పెద్దవాళ్ళం అవ్వాలంటే ఇలాగే పెద్ద పెద్ద పనులన్నీ చేయాలి సార్ నేను ఎందుకలా చేస్తాను నిషాకి నాకు ఎటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు సార్ సార్ అలాంటిది మా మధ్యన ఉండుంటే నాకు పుట్టబోయే బిడ్డని నేను ఎందుకని కాదంటాను సార్ ఒకవేళ నువ్వు వద్దనుకొని ఉండొచ్చు కదా సార్ చివరికి నిషా కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది సార్ తనకి తెలియదు అని నాకు ఇందులో ఏ పాపం పుణ్యం తెలియదు అజిత్ తోటే కాదు ఎవ్వరితోటి తిరగలేదు మీరు ఎందుకు నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు తను నిన్ను పూర్తిగా నమ్మింది ఆ నమ్మకంతోనే తనకి నువ్వు ఏదైనా ఇచ్చి తనను మోసం చేస్తుండొచ్చు విషయం తెలిస్తే నీ రహస్యం బయటపడుతుందని తనని ఒకేసారిగా గొంతులోకి చంపేశావు చాలా ఆపండి సార్ సార్ నేను ఎందుకని నా కాబోయే భార్య మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తాను సార్ చివరిగా నువ్వు నిషాని ఎప్పుడు కలిసావు సార్ అది మా ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డే నిషా ప్రెగ్నెంట్ అన్న విషయం మా అందరికి తెలిసింది సార్ సరే నీ డిఎన్ఏ టెస్ట్ రానికి చెప్తా ఇప్పుడు వెళ్ళు నిషాకి అజిత్ తో కాకుండా ఎవరితో అఫైర్లు ఉన్నాయా అవును సార్ అజిత్ తో తనకి ఎంగేజ్మెంట్ జరగడానికి ముందు తనకి నమిత్ తో అఫైర్ ఉండేది నమిత్ తను కూడా మా ఎన్జీఓలో టీమ్ లీడర్ సార్ ఒక సంవత్సరం రిలేషన్షిప్ లో ఉన్నారు ఆ తర్వాత బ్రేకప్ అయిపోయారు నిషాకి పెళ్లి జరుగుతోందని తెలిసి తన జాబ్ రిజైన్ చేసేశాడు జాబ్ ఎప్పుడు వదిలేశాడు ఒక నెల క్రితం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా తెలుసు సార్ సార్ నిషా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆఫీస్ కు వెళ్ళి మాట్లాడాను మర్డర్ జరిగిన రోజు డెహ్రాడూన్ కు వెళ్ళాడు ఆఫీషియల్ టూర్ కోసం ఇంట్రెస్టింగ్ నిషా మర్డర్ కూడా 20వ తారీఖు జరిగింది సార్ ఇది చూడండి నిషా పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్స్ దీన్ని బట్టి నిషా బాడీలో హెవీ సెడేటివ్ ట్రేసెస్ కనిపించాయి అంటే దాని అర్థం నిషా చెప్పింది కరెక్టే కదా తనకెవరో సెడేటివ్స్ ఇచ్చి తనని మోలెస్ చేశారు అందుకే తనకి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో తనకు తెలియదు అలాగే నమ్మితం తీసుకురండి సెడేటివ్ పేరు షార్ట్ అవగానే దానిని ట్రేస్ చేయడం మొదలు పెట్టండి సార్ సార్ ఇవి నిషా కాల్ రికార్డ్స్ తను ఎక్కువగా ఆఫీస్కి ఇంటికే చేసింది సార్ సార్ నిషాకు వచ్చిన లాస్ట్ కాల్ పార్క్ దగ్గరలో ఉన్న జైపూర్ నుంచి వచ్చింది సార్ ఆ కాల్ ఎవరు చేశారు సార్ ఆ నెంబర్ సల్మాన్ అనే పేరుతో రిజిస్టర్ అయింది సార్ నేను 3 నెలల గర్భవతిని ఆ రోజు కళ్ళు తిరిగి కింద పడిపోయాను అందువల్ల తలకి దెబ్బ తగిలింది ఆ తర్వాత నా కుంట్లో బాగోకుండా పోయింది అందుకే నేను టాబ్లెట్ కోసం తనకి ఫోన్ చేశాను మెడిసిన్ అడగడం కోసం ఫోన్ చేసావా లేక ఇక్కడికి రమ్మన్నావా లేదు సార్ టాబ్లెట్ కోసమే ఫోన్ చేశాను నేను దగ్గరలోనే ఉన్నాను కాసేపట్లో వస్తానని అక్క చెప్పారు కానీ తను రాలేదు సార్
తర్వాత కాసేపటికి నాకు తగ్గిపోయింది. అందుకనే నేను మళ్ళీ కాల్ చేయలేదు. నువ్వు ఒక ఫోన్ చేయగానే నిశాంత్ అద్రాతి నీ దగ్గరికి వచ్చింది. ఎందుకు? అంత అవసరం ఏంటి? అవసరమే ఉంటుంది సార్. ఓ రోజు మా ఇంట్లో అక్క కొంట్లో బాగుకుండా పోయింది. అప్పుడు నేను అక్క అక్క ఏమైంది? మీకేం కాలేదుగా? కూర్చోండి. జాగ్రత్త, మంచినీళ్ళు తీసుకొస్తాను. అక్క మంచినీళ్ళు. సల్మా, నా బ్యాగ్లో ఒక టాబ్లెట్ ఉంది, తెచ్చేస్తావా? అలాగే తీసిస్తాను. సరే, ఆ టాబ్లెట్ పేరేమిటో గుర్తుందా? అది నాకెలా తెలుస్తుంది సార్? కానీ సార్, అది బ్లూ కలర్ టాబ్లెట్ సార్. ఒకవేళ ఆ మెడిసిన్ ట్రేసెస్ తన బాడీలో ఉన్నాయేమో. కాదు, నిషా తన మెడిసిన్స్ తీసుకునేందుకు స్పృహతప్పుతుంది. తను ఇక్కడికి వచ్చి మెడిసిన్ వేసుకుంది అంతే. ఒకవేళ తనకి మెడిసిన్ గురించి తెలుసుంటే ఇక్కడికి వచ్చి వేసుకుని ఇక్కడ స్పృహతప్పి పడిపోదుగా. నిషా ఇంటికి వెళ్ళి మనం తెలుసుకోవాలి. సార్, మా అక్క తలనొప్పి వచ్చినప్పుడు ఈ మందులే వేసుకునేది. కానీ తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడే ఈ మందులు వేసుకునేది. తలనొప్పి తగ్గాక బయటికి వెళ్ళేది. సిడ్రమ్, ఈ మెడిసిన్ ని ఎవరు రికమెండ్ చేశారు? సార్, ఈ మెడిసిన్ ని నిషా చాలా సంవత్సరాలుగా వాడుతోంది. దాన్ని వాడమని మా ఫ్యామిలీ డాక్టరే రాసిచ్చారు. ఆ డాక్టర్ అడ్రస్ కావాలి మాకు. ఈ మెడిసిన్ ని ల్యాబ్ పంపించండి. ఇందులో సెడేటివ్ టెస్ట్స్ ఏమైనా మ్యాచ్ అవుతాయేమో చూడండి. అలాగే సార్. కానీ సార్, ఏం జరిగింది? ఏమన్నా తెలిసిందా? సుశీల్ గారు పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తే నిషా బాడీలో హెవీగా సెడిటివ్ ట్రేసెస్ ఉన్నాయి. అంటే తను చెప్పింది నిజమే. ఎవరో తనకు ఆ మెడిసిన్ ఇచ్చి తన్ని రేప్ చేశారు. నా విషయంలో ఎవరు మిస్బిహేవ్ చేసినట్టున్నారు నాన్న. ఒకవేళ అందువల్లే తనకి తన బిడ్డకు తండ్రి ఎవరో తెలియలేదు. నేను బయలుదేరుతాను. నా కూతురు చెప్పింది నిజమే. మనం గనక దాని మాటలు నమ్ముంటే అది ఈ రోజు ప్రాణాలతో ఉండేది. నిషా అసిట్రమ్ టాబ్లెట్ ని రెగ్యులర్ గా వాడుతూ ఉండేది మైగ్రేన్ కోసం. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ లో ఉన్న డీటెయిల్స్ చూస్తే తనకి సెడేటివ్స్ కోసం బీఎస్సీ టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టాబ్లెట్స్ ని హాస్పిటల్స్ లో అనస్థేషియన్స్ వాడుతూ ఉంటారు. దీనికి అర్థం ఏంటంటే, ఎవరో తనని మత్తులో ఉంచడానికి కావాలనే బీఎస్సీ టాబ్లెట్ ని అలవాటు చేశారు. తను బాగా నమ్మిన వ్యక్తే ఈ విధంగా చేసి ఉండొచ్చు. ఈ సెడేటివ్స్ జనరల్ యూస్ కి కాకపోతే దీని సేల్స్ గానీ పర్చేస్ గానీ లిమిటెడ్ గానే ఉంటుంది. ఓ పని చేయి పాండే, ఈ సెడేటివ్ డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్ ప్రిపేర్ చేసి నాకు ఇవ్వు. ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారో కనుక్కో. సార్, హాయ్ ఆరవ్. నిషా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నమిత్ వచ్చాడు సార్. తీసుకున్రా. సార్, నిషా పెళ్లి విషయం తెలియగానే నువ్వు ఉద్యోగం మానేశావు. తను మర్డర్ అయిందని తెలియగానే నువ్వు డెహ్రాడూన్ వెళ్ళిపోయావు. స్పెషల్ కాజ్ ఏమైనా ఉందా? స్పెషల్ రీజన్ ఏం లేదు సార్. ఇంకో కంపెనీలో ప్రమోషన్ వచ్చింది, పోతే డెహ్రాడూన్ టూర్ ప్రీప్లాన్డ్. ప్రీప్లాన్డ్ గా జరిగిందా లేక ప్రీప్లాన్డ్ గా చేయించావా? సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మేము బ్రేకప్ అయిన మాట నిజమే. నా మనసులో నిషా మీద ఎలాంటి దురభిప్రాయం లేదు. తను చాలా మంచి అమ్మాయి. మరెందుకు బ్రేకప్ అయింది సార్? అది నమిత్, నీకొద్దని ఒకసారి చెప్తే అర్థం కదా? యాటిట్యూడ్ చూపిస్తుంటావు, ఇది చేయకు అది చేయకు జాబ్ చేయకు అని. పైగా ఇదొకటి. నాకు అంత యాటిట్యూడ్ ఉందా? నీకు అది నచ్చకపోతే నన్ను వదిలేచుగా. రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు ఇద్దరం విడిపోవడమే మంచిది. సార్, రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాతే నేను ఎంత తప్పు చేశానో అర్థం చేసుకున్నారు. నేను నిషాని క్షమాపణ అడిగాను, తను నన్ను క్షమించింది. క్షమించమని అడిగి మళ్ళీ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయొచ్చు కదా. కానీ తను ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు తెలియగానే తన అడ్డు తొలగించుకోవాలనుకున్నావు కదా. మాది 1 ఇయర్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే నన్ను ముట్టుకోనివ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా ముట్టుకునేది? ఇంత మంచి అమ్మాయి దగ్గర ఎవరలా ప్రవర్తిస్తారు? తెలుసా సార్, నిషా సేవ ఎక్కడ దొరికిందో ఆ ఊళ్ళోనే మేము 2 నెలలు ఎన్జిఓ క్యాంప్ జరిపాం సార్. అప్పుడక్కడ నువ్వు వీటిని చిన్నపిల్లకిస్తున్నావు. 10 ఏళ్ల చిన్నపిల్లొచ్చి వీటిని ఏం చెయ్యాలి నాన్న అని అడుగుతోంది. ఆ చిన్నపిల్లకి నేనేం సమాధానం చెప్పాలి చెప్పా? కానీ వాళ్ళకి ఇప్పుడే అన్ని తెలియడం కూడా అవసరమే. ఇలా చూడండి మేడం, ఇలాంటివేవి మాకు అవసరం లేదు. ఇంకోసారి నా కూతురు దగ్గర నా భార్య దగ్గర మాట్లాడడం చూసానంటే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను ఏమనుకున్నారు? ఆ ఊరు పేరేంటి? జైపూర్. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. డిఎన్ఏ టెస్ట్ కోసం సివిల్ హాస్పిటల్కి వెళ్ళాలి.
నిషాని ఎవరు చంపారో తెలుసుకోవడానికి మేము చాలా ప్రయత్నించాం. అప్పుడే మాకు ఒక పేరు తెలిసింది, జావేద్. కానీ జావేద్ దగ్గరికి వెళ్ళడానికి ముందే మాకు ఒక మోడి ఎదురయ్యింది. అదే మమ్మల్ని చక్రవ్యూహంలో బంధించింది. బయట ఎవరైనా ఉన్నారా? తలుపులు తెరవండి. రీతు ఎవరు లేరా? బయట ఎవరు గడిపెట్టారు? రీతు ఎక్కడ? నాకు తెలియదండి, నేను చాలా సేపటి నుంచి రీతుని పిలుస్తున్నాను. రీతు? అంటే ఇది సూసైడ్ కాదు, మర్డర్. మార్క్స్ పైన కాకుండా సైడ్ లో ఉన్నాయి, పారలల్ గా చూడు. అంటే ముందు తనని చంపి ఆ తర్వాత ఆ ఫ్యాన్ కి ఉరి తీశారు. సూసైడ్ అనుకోవాలని అలా చేశారు. ఈ ఇంట్లో ప్రతి మూల వెతకండి, బాడీని పోస్ట్ మార్టం పంపించాలి. సార్ బదండి. శవాన్ని ముందుగా మీలో ఎవరు చూసారు? నేను బయటకు వెళ్ళొచ్చేసరికి నీలం గది బయట గడపెట్టి ఉంది. నేను గడ తీశాను. నేను మా ఆవిడ రీతు రూమ్ దగ్గరికి వెళ్ళాం. గదిలో చూసేసరికి తను ఫ్యాన్ కి. సార్ ఏంటి పండి? ఈ ఫోన్ దొరికింది, కనీసం 15,000 రూపాయలు ఉంటుంది, గిఫ్ట్ ర్యాప్ చేసింది. ఈ ఫోన్ ని మీరు తనకు కొనిపించారా? లేదు, ఇది రితికి గిఫ్ట్ గా వచ్చింది. తన ఫ్రెండ్ ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పింది. మీకు తన పేరు తెలుసా? తెలీదు. నిషా చెప్పేది నిజమేనని రీతు పూర్తిగా నమ్మింది. అంటే దీని అర్థం నిషాకి ఏదో జరిగిందని రీతుకి బాగా తెలుసు. అంటే తన నోరు విప్పేలోపు ఎవరో తన నోటిని మూసేశారు. నిషా సీక్రెట్ సీక్రెట్ గానే ఉండాలని ఇలా చేశారు. పాండే, ఈ ఏరియా మొత్తాన్ని చెక్ చేయి, ఎవరైనా చూసుండొచ్చు. సరే, ఇంకో విషయం కూడా తెలుసుకో. రీతుకి ఇంత పెద్ద గిఫ్ట్ ని ఏ రిచ్ ఫ్రెండ్ ఇచ్చింది కూడా తెలుసుకో. అంటే ఆ రిచ్ ఫ్రెండ్ గురించి ఏమైనా తెలిసిందా? ట్రై చేస్తున్నాం సార్, కానీ ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది, అది ఇంకా షాకింగ్ గా ఉంది. నిషాను చంపేస్తానని బెదిరించిన ఆ జావిద్ కి ఈ కేసుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి సార్. ఏంటా కనెక్షన్? సార్, ఈ జావిద్ వైఫ్ పేరు సల్మా. ఈ సల్మా ఎవరంటే తనే ఆ రోజు రాత్రి నిషాకు ఫోన్ చేసి రమ్మంది. చెప్తాను సార్, వాళ్ళ వల్ల నా కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి సార్. వాళ్ళ మాటలు విని నా భార్య పిల్లల్ని కన్నంది సార్. అంతేకాదు సార్, తను చిన్నపిల్లలకి ఏవేవో చెప్తుంది సార్. సార్, నేను చిన్నపిల్లల తండ్రిని సార్. నాకు బాగా కోపం వచ్చింది, అందుకే నా కుటుంబానికి దూరంగా ఉండమని బెదిరించాను. అంతకు మించి నేనేమీ చేయలేదు సార్. దూరంగా ఉండమని చెప్పి ప్రపంచానికి దూరం చేశావు కదరా. లేదు సార్, లేదు సార్, నేను అలా చేయలేదు సార్. ఒకవేళ అలా చేసుంటే ఒక నెల ముందే చేసుండేవాడిని కదా సార్. సార్, లోపలేండి, ఏదైనా గుర్తుకొస్తే వీడి నోరు తెరుస్తాడు. సార్, నన్ను క్షమించండి సార్. సార్, నన్ను వదిలేయండి సార్. సార్, మీరు చెప్పింది నిజమే, రీతు సూసైడ్ చేసుకోలేదు, తనని మర్డర్ చేసి తర్వాత ఉరివేశారు. సార్, ఇంకొక విషయం, ఈ రీతు కూడా నిషాలాగా సెక్షువల్ యాక్టివ్ గా ఉంది. అద్దరింది, ఈ ఇద్దరు అక్క చెల్లెలు సెక్సువల్ గా యాక్టివ్ గా ఉన్నారు. ఇద్దరు మర్డర్ కి గురయ్యారు, కానీ వాళ్ళ అమ్మ నాన్నకి ఏమీ తెలియదు. రీతు బాడీలో సెడేటివ్స్ ఏమైనా దొరికాయా? లేదు సార్. అలా అయితే వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉండుంటుంది. అదే నిజమైతే అక్క చెల్లెలు ఇద్దరు ఒకనే లవ్ చేసి ఉండొచ్చు, అతనే ఈ సిస్టర్స్ ని చంపేసి ఉండొచ్చు. సార్, రీతు ఫ్రెండ్స్ తో మాట్లాడారు.
ఎవరికి తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలియదన్నారు. అంతేకాకుండా ఫోన్ తనకి ఎవరిచ్చారో కూడా తెలియదని చెప్పారు. బాగుంది, బాయ్ ఫ్రెండ్ లేడు, అమ్మా నాన్న లేదా ఫ్రెండ్స్ కానీ తనకి మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇవ్వలేదు. ఒకవేళ ఫోన్ని తనే కొనుక్కుంటుందేమో. ఓపెన్ చేయి. మొబైల్లో ఐఎంఈఐ నంబర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆ మొబైల్ ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. అలాగే సుశీల్కి డిఎన్ఏ టెస్ట్ చేయించండి. సుశీల్ కానీ కన్న కూతురుతో అలా ప్రవర్తిస్తాడా? నిషా మర్డర్ జరిగిన ఆ రోజు ఆయన పార్క్లో ఉన్నారు, అలాగే రీతు శవాన్ని చూసిన మొదటి వ్యక్తి ఆయనే. ఈ ప్రెగ్నెన్సీ అనేది కంటి తురుపు చర్యే, కానీ విషయం వేరే ఉంది. రితు కాల్ రికార్డ్స్ ఎప్పుడు వస్తాయి? ఈవినింగ్ వచ్చేస్తాయి సార్. సార్ పండి. నిషా అలాగే రీతు కాల్ రికార్డ్స్లో కూడా ఏమీ తెలియలేదు. ఇందులో కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ నెంబర్సే ఉన్నాయి. కానీ ఒక విషయం అన్యూజువల్గా ఉంది సార్, మొబైల్ కంటే రీతుకి పీసీఓ నుంచి ఎక్కువ ఫోన్స్ వచ్చాయి, అది కూడా డిఫరెంట్ లొకేషన్ పీసీఓస్ నుంచి. రీతుకి ఏ పీసీఓస్ నుంచి కాల్స్ వచ్చాయో వాటన్నిటి క్రాస్ చెక్ చేయి. రీతుకి కాల్స్ చేసిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే కనుక్కోండి. సార్ ఇంకో విషయం సార్, ఈ రికార్డ్స్లో ఉన్న అన్ని మొబైల్ లొకేషన్స్ని చెక్ చేశాను సార్. వీటిలో ఒక్క నెంబర్ మాత్రం ఆ సెల్ ఫోన్ లొకేషన్ నిషా మర్డర్ జరిగిన పార్క్ దగ్గరలోనే ఉంది, కానీ తను మనకు చెప్పలేదు. నారజును నిషా పార్క్ రమ్మని చెప్పింది, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని. పుట్టబోయే బిడ్డ గురించా? తన నుంచి తప్పించుకోవడం కదా నువ్వు తనను మర్డర్ చేసావు. లేదు సార్, తన నేను చంపలేదు సార్, తన కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు సార్. మొన్న ఎందుకు తనని పార్క్ పిలిపించావు? ఆ విషయం మాకు చెప్పకుండా ఎందుకు దాచావు? నేను పిచ్చివాడ కనిపిస్తున్నానా? ఇప్పుడు నీ కడుపులో ఉన్న ఈ బిడ్డ నువ్వు చేసిన పాపానికి ఫలితం. పెళ్లికి ముందే నాకు నీ గురించి తెలియడం మంచిదయ్యింది. నేను నిజం చెప్తున్నానని నువ్వు నమ్మటం లేదు కదా. సరే, నేను ఈ రిలేషన్షిప్ ని ఈ రోజే ఇప్పుడే వదులుకుంటున్నాను. సరే సరే వెళ్ళు వెళ్ళు, నాకు నీతో సంబంధం కలుపుకోవాలని ఏమీ లేదు. సార్ ఆ రోజు మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. మరుసటి రోజు పేపర్లో చదివాను నిషా మర్డర్ ఆ పార్క్ పక్కనే జరిగింది అని. నేను చాలా భయపడిపోయాను సార్. భయపడేవాడివే నువ్వు, రెండు మర్డర్స్ జరిగాయి, చెప్పేంత వరకు ఊరు దాటి వెళ్ళకూడదు, అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. పండే, ఇదంతా ఇంట్లో వాళ్ళే ఎవరో చేసుండాలి. సుశీల్ మీద ఒక అన్వేషించు. అవును, సెటిస్ విషయం ఏమైంది సార్? బిఎస్డి ఫార్ములాకి ఏ కంపెనీస్తో పేటెంట్ ఉందో ఆ కంపెనీస్ అందరి దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ తీసుకున్నారు. సార్ ఒక లీడ్ దొరికింది, నిషా వాళ్ళ ఇంటికి వాళ్ళ కజిన్ బ్రదర్ వచ్చేవాడట, వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. ఓకే. నువ్వెప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావు? సార్ నేను ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను, సరుకులన్నీ నేనే ఇచ్చిపోతూ ఉంటాను. ఏమైంది సార్? పద చెప్తా, నీతో కొంచెం పనుంది. సార్ ఒక నెల క్రితం నిషా కజిన్ తరుణ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, నాకు ఫ్రెండ్ అయ్యాడు. కానీ నెల క్రితం నిషా తనని బయటికి గెంటేసింది. ఇదిగో నీ బ్యాగ్ తీసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క ప్లీజ్, అక్క అక్క ప్లీజ్, అక్క అక్కడ పెడుతున్నావేంటి? ప్లీజ్ అక్క నన్ను క్షమించు అక్క, ఐ యామ్ రియల్లీ సారీ అక్క. సంతోషించు, బాబాయికి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఎవరికి ఏది ఎలా చెప్పాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. అక్క ఐ రియల్లీ సారీ, ఇంకెప్పుడు ఇలా జరగదు అక్క, ప్లీజ్ అక్క. ఈ ఒక్కసారి సారీ ఏం చెప్పక్కర్లేదు, ప్లీజ్ అక్క. ముందు బ్యాగ్ పట్టుకో అక్క. అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వెళ్ళమని చెప్పేది నీకు అర్థం కావట్లేదా? వెళ్ళు ప్లీజ్ అక్క. అయితే నువ్వేమంటావు, ఇదంతా తరుడే చేశానంటావా? నాకేం తెలుసు సార్. మర్యాద గణేశ్ చెప్పు, నిజం చెప్పలేదు అనుకో కొడుక పగిలిపోతాయి, చెప్పు. సార్ ఆ తరుణ్ సార్ తనకి పాన్ వీడియో చూడడం అంటే ఇష్టం, అడిక్ట్ అయిపోయాడు. మాకట్లోనే రీఛార్జ్ చేసుకుంటాడు, 4 రోజుల్లోనే ఇంటర్నెట్ ప్యాక్ మొత్తం వాడేస్తాడు పాన్ వీడియో చూడడానికి. కానీ వాడికి గర్ల్ ఫ్రెండ్ ఎవరూ లేరు అందుకని. ఏంటి చెప్పు. ఒకవేళ వాడే సార్, ఈ ప్రతీక్ నిజమే చెప్పాడు. ఈ తరుణ్ వాడి బ్రౌసింగ్ హిస్టరీలో పవన్ తప్ప ఇంకేమీ లేదు, కొంతమంది ప్రాస్టిట్యూట్స్తో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి.
సార్, ఆ ఏరియాలో వాళ్ళు చెప్పారు తరుణ్ నిషా ఎంగేజ్మెంట్ కూడా రాలేదట. అంతేకాకుండా అక్క చెల్లెళ్ళు ఇద్దరు చనిపోయినప్పుడు కూడా వాడు రాలేదట. ఈ తరుణ్ ఒక నెల ముందు వరకు నిషా ఇంట్లోనే ఉన్నాడు. అలాగే నిషా ప్రెగ్నెన్సీ కూడా ఒక నెలదే. తరుణే నిషాకి మందిచ్చి అలా చేసి ఉండొచ్చు కదా. తర్వాత నిషాకి ఆ విషయం తెలిసి తరుణ్ ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఉండొచ్చు కదా. కానీ సార్, తరుణ్ గనక ఈ పని చేస్తుంటే నిషా తన బిడ్డకు తండ్రి ఎవరో తెలియదని ఎందుకు చెప్తుంది? అది ఆ ఇంట్లో వాళ్ళు చెప్పారు. కానీ నిషా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పిందో మనం తెలుసుకోవాలి. అబద్ధం చెప్తావా? నీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం పోనే ఉంది. నీకు ప్రాస్టిట్యూట్స్ తో రెగ్యులర్ లింక్స్ కూడా ఉన్నాయి. అలాంటిది నువ్వేమీ చేయలేదంటున్నావా? అవును సార్, నేను ప్రాస్టిట్యూట్ తో కాంటాక్ట్ లో ఉన్నాను. కానీ సార్, ఇది నా అనారోగ్యానికి వైద్యం. నీకేమైనా కొత్త వ్యాధి లాంటిది ఏమైనా వచ్చిందా? అటువంటప్పుడు ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? సార్, తరుణ్ యాక్చువల్లీ సెక్స్ అడిక్ట్. అందుకోసమే వెళ్తున్నాడు. డాక్టర్స్ ఏమన్నారంటే సెల్ఫ్ కంట్రోల్ తప్ప దీనికి మరో మార్గం లేదు అని చెప్పారు. అవును సార్, అందుకే నేను ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తున్నాను, నా సెల్ఫ్ కంట్రోల్ని చెక్ చేసుకోవడానికి సార్. నీ సెడక్షన్లో నువ్వు ఎవరి మీద చేసావు? నిషా మీద, రీతు మీద. అందుకే నిషా నిన్ను ఇంటి నుంచి గెట్టేసింది. లేదు సార్, దానికి కారణం వేరే ఉంది. కానీ సార్, ఆ సంఘటన తర్వాత నేను తిన్నగా ఇంటికి వచ్చేసాను. తర్వాత నిషా అక్క నాన్నతో తప్ప ఎవరితోనూ మాట్లాడేది కాదు. నిషా రెడ్ ఐట్ ఏరియాలో ఏం చేసేది? సార్, అది నాకేం తెలియదు సార్. నేను నిషా అక్క ఇంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు విచిత్రంగా ఏవేవో జరిగేవి. నా డోర్ ఎవరు లాక్ చేశారు? అరే, నాకెలా తెలుస్తుంది? నేను మంచినీళ్ళు తాగడానికి వచ్చాను, చూస్తే నీ డోర్ బయట గడపెట్టుంది. అక్క, నాకెందుకో హాల్లో ఎవరు ఉన్నారనిపించింది. నీకేమైనా పిచ్చా? నేనే ఉన్నాను, ఎవరూ లేరు. వెళ్ళి పడుకో. సార్, ఐఎమ్ షూర్ అక్కడ ఎవరో ఉండేవారు. అలా ఒక్కసారి కాదు, చాలాసార్లు జరిగింది. ఎప్పుడైతే నా డోర్ బయట లాక్ చేసి ఉండేదో అప్పుడు అక్కడ ఏదో జరిగేది. ఆ తర్వాత నా డోర్ని నిషాక కానీ రీతు అక్క కానీ తెరిచేవారు. సరే, నీకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. సార్, నిషా రొటీన్ ఎన్జిఓ పని మీద తరచూ రెడ్ లైట్ ఏరియాకి వెళ్తూ ఉండేది. అక్కడే తరుణ్ చూసినట్టుగా వాళ్ళ అమ్మతో చెప్పిందట. ఒకవేళ కుటుంబ పరువు కాపాడుకోవడం కోసం తన ఇంట్లోంచి తరిమేసి ఉండొచ్చు. ఎవరో ఆ ఇంటికి తరచూ వెళ్లేవారు, సెట్యూస్ యూస్ చేసేవారు. సార్, కమే. సార్, నేను రీతు కాల్ డీటెయిల్స్లోని పీసీఓని క్రాస్ వెరిఫై చేశాను. రీతుకి కాల్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. 5 పీసీఓల నుంచి రీతుకి కాల్ చేసిన తర్వాత ఇంకొన్ని నెంబర్స్ కూడా కాల్ చేశారు సార్. అందులో ఒక నెంబర్ శ్రీకాంత్ గుప్తాది. హలో. ఓకే సార్, BST4 డిస్ట్రిబ్యూటర్స్లో ఒక డిస్ట్రిబ్యూటరే అవైలబుల్గా ఉన్నారు, మెడక్ ఫార్మసీ. నువ్వు ఫార్మసీకి వెళ్ళు. సో పాండే, నువ్వు శ్రీకాంత్ గుప్తా ఇంటికి వెళ్ళి చూడు. సో సార్, ఈ నెంబర్ నాది కదా సార్? మీ ఐడితోనే రిజిస్టర్ అయ్యింది ఈ నెంబర్. నా ఐడితోనా? మీరు కాకుండా ఇంకా ఎవరు ఉంటున్నారు ఇంట్లో? సార్, మా ఇంట్లో మా భార్య, నేను, మా అబ్బాయి ఉంటాం. ఈ ఫోన్ ఎవరిది? ఫోన్ గురించి నాకు తెలియదు, కానీ బ్యాగ్ మాత్రం మా అబ్బాయిదే.
మీరు చెప్పగలరా ఈ బిఎస్డిని ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేశారు? వెయిట్ సార్. ఇలా చూడండి సార్. సార్, ఆ వ్యక్తి లొకేషన్ని ట్రేస్ చేశాం. అతనే మెడా కంపెనీ వాళ్ళ బిఎస్డి మెడిసిన్ ని సప్లై చేస్తున్నారు సార్. ఖచ్చితంగా వాడిని మనం పట్టుకోవాలి దీపక్. నీ ట్యూషన్ టీచర్తో నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తించావు? సార్, నాకు మొబైల్ కొనుక్కోవాలని ఉంది, అందుకని మా అమ్మ నాన్నల్ని అడిగితే ఇప్పుడే కొనివ్వమని చెప్పారు. ఒకరోజు నేను తనని పార్క్లో చూశాను, అప్పుడు తను చెప్పారు తను చెప్పిన పని చేస్తే నాకు ఫోన్ కొనిస్తాను అని. వాడు నిన్ను ఏ పని చేయమని చెప్పాడు? సార్, రాహులే నన్ను మోసం చేసి నాకు డ్రగ్స్ ఇచ్చాడు. అదితి అక్క ఆ మందు తీసుకున్నప్పుడు నాకు ఫోన్ చేయమని తను చెప్పారు. నేను అందుకని వాళ్ళు చెప్పినట్టు చేశాను సార్. నాకు డ్రగ్స్ ఇచ్చి నన్ను రేప్ చేశాడు, వాటిని వీడియోస్ తీశాడు, దాంతో నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అతని పేరేంటి? సార్, ప్లీజ్ సార్, సార్ కొట్టకండి సార్, సార్ నన్ను కొట్టకండి సార్, సార్ ప్లీజ్ సార్, పగిలి సార్, సార్ సార్ రారా సార్. రీతు వాళ్ళ ఇంటి బయట ఒక మెడికల్ స్టోర్ ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు రీతుకి మధ్య అఫైర్ ఏర్పడింది. నేను నాకు రీతుకి మధ్య ఉన్న ప్రైవేట్ మూమెంట్స్ని వీడియో తీశాను సార్. ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత తను అందరు రూమ్స్కి బయట నుంచి గడిపెడుతుంది, దాంతో ఎవరికి తెలియకుండా పనవగానే నేను విడిపోయేవాడిని. అరే రీతు, ఇంత రాత్రిపూట నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను మంచినీళ్ళు తాగడానికి వచ్చాను. అలాగా? నిషతో పోల్చుకుంటే రీతు పెద్ద అంతగత కాదు. నా మనసు తన వైపు మళ్ళింది. నేను రీతుకు వీడియో చూపించి తనని బెదిరించాను. నిషతో కనెక్షన్కి తనని హెల్ప్ చేయమని అడిగాను. నేను ఇచ్చిన మత్తు మందిని నిషాకి మైగ్రేన్ మందుతో కల్పించింది. పర్వదు, లేకపోతే నీ వీడియోస్ని మీ నాన్నకు పంపించేస్తాను. పంపనా? వద్దు, నోరు మూసుకో. అంతా నేను అనుకున్నట్టు జరిగింది, కానీ నిషా ప్రెగ్నెంట్ అయింది సార్. మొత్తం అంతా తారుమారైపోయింది. నిషాకి తన మీద అనుమానం వచ్చిందని రీతు నాతో చెప్పింది సార్. నేను ఇంతవరకు ఎవరి చేతులతోటి ఏది తీసుకుని తినలేదు, నువ్వే నాకు మెడిసిన్స్ ఇచ్చావు. ఒకవేళ ఇదంతా నువ్వే. నువ్వేమంటున్నావు అక్క? తన నుంచి ఎలాగైనా తప్పించుకోవడానికి ప్లాన్ చేశాను. రెండు మూడు రోజులు తన్ని ఫాలో కూడా అయ్యాను. తర్వాత ఆ రోజు నాకు ఛాన్స్ దొరికింది సార్. నిష జనం తిరిగిన రోడ్లో ఒంటరిగా వెళ్తూ ఉంది. రీతుని ఎందుకు చంపావు? సార్, నిషని నేనే చంపానని రీతుకి అనుమానం వచ్చింది సార్. పోలీసులకు కూడా తెలిసింది నిషాకి మొత్తం మంది ఇచ్చి తనని రేప్ చేశారని. రీతు భయపడింది. మనం పోలీసులకి నిజమేంటో చెప్పు. చూడు, నువ్వు ఎవరికి ఏమీ చెప్పనక్కర్లేదు. చూడు, నువ్వు నోరు మూసుకుంటే నీకే మంచిది. రీతు ఎంతో భయపడిపోయింది. పోలీసులు ఇంకోసారి అడుగుంటే తను మొత్తం చెప్పేసి ఉండేది. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నిషాని వరలో పడేయడానికి రీతుకి ఆ మొబైల్ గిఫ్ట్ గా ఇచ్చావా? ఆ అదితిని నీ వరలో వేసుకోవడానికి 11 ఏళ్ల పిల్లాన్ని పావులో వాడుకుంటావా? సిగ్గులేదంటారా నీకు? భయం లేదా? నాకు మరో దారి తోచలేదు సార్. నన్ను కాపాడుకోవడానికి అదితిని బెదిరించాను. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నిషాకి ఏ గత పట్టిందో నీ కూడా అదే గత పడుతుంది అన్నాను. రీతు శవాన్ని చూశాక అతిథి సరెండర్ అయిపోయింది. సార్, నీ జీవితాంతం నువ్వు జైల్లోనే ఉండాలి. చూసారుగా మీరు ఎన్ని హెచ్చరికలు అందాయో. నిషా హెల్త్ని ఇగ్నోర్ చేసింది, అదొక వార్నింగ్. నిషా ఎన్నోసార్లు చెప్పింది తన బిడ్డకి తండ్రి ఎవరో తెలియదని చెప్పింది. అసలు నేను ఎలా
ప్రెగ్నెంట్ అవుతున్నా. తన ఫ్యామిలీ మెంబర్స్ తన హెచ్చరికని పట్టించుకోలేదు. నిషా తల్లిదండ్రులు పోలీసుల హెల్ప్ తీసుకోలేదు. ఒక చిన్న పిల్లాడు మొబైల్ ఫోన్ ని సీక్రెట్ గా ఉపయోగించడం ఇది చాలా పెద్ద వార్నింగ్. మన పిల్లల మీద కన్నేసించడం చాలా ముఖ్యం. ఎవరైనా మన పిల్లల్ని ప్రలోభపరిచి తప్పు చేయించే అవకాశం ఉంది. అజయ్ రీతుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినప్పుడు పోలీసులు హెల్ప్ తీసుకోకుండా తను మౌనంగానే ఉంది. దాంతో అతను అనుకున్నది మొత్తం చేశాడు. తను మౌనంగా ఉండడం వల్లే నిషా అజయ్కి ఎరయింది. అందుకని జాగ్రత్తగా ఉండడం ఎంతో ముఖ్యం. మళ్ళీ కలుసుకుందాం ఓ సరికొత్త కేసుతో. అప్పటి వరకు చూస్తూ ఉండండి క్రైమ్ ప్యాట్రోల్. చూస్తే మాత్రం సరిపోదు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక విషయం, మీరు తెలుసుకున్న విషయాలని మీ పక్కవారికి కూడా తెలియజేయండి. అప్పుడే అందరూ జాగ్రత్తగా ఉండగలుగుతారు. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.